ట్రాన్స్పరెంట్ యానిమల్స్ గురించి తెలుసుకుందాం. ది గ్లాస్ వింగ్డ్ బటర్ఫ్లై. గ్రేటా ఓటో అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ సీతాకోక చిలక సాంప్రదాయ సీతాకోక చిలకల్లా రంగురంగు రెక్కలను విచ్చుకుంటూ ఎగరదు. గాజులాగా ఉండే ఒక సన్నని తెరలాంటి రెక్కలతో నలుపు లేదా గోధుమ రంగు చుట్టుగీతలతో ఉంటుంది. శాస్త్రీయంగా దీనికి కలర్ రీపిగ్మెంటేషన్ అనే ఒక గుణం ఉండటం వల్ల ఈ సీతాకోక చిలకకు ఇలాంటి గుణం వచ్చుంటుంది అని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు. సెంట్రల్ అమెరికా నుండి చైల్డ్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. వీటి వింగ్ ట్రాన్స్పరెన్సీ అంటే రెక్కల పారదర్శకతకి అలాంటి ఒక ముఖ్యమైన గుణం రావడానికి సూర్యుడి కిరణాలను ఈ సీతాకోక చిలక రెక్కలు తమలో ఆపాదించుకునే పద్ధతి ఒక ముఖ్య అంశం అని చెప్తారు శాస్త్రవేత్తలు. టాక్టికల్ లైట్ షిఫ్టింగ్కి ప్రకృతి తరపున ఉన్న ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈ సీతాకోక చిలక అని అంటున్నారు బటర్ఫ్లై ఎక్స్పర్ట్స్. జువనైల్ షాపియర్ ఎనోప్ స్క్విడ్. యాన్సిస్ట్రోకెరస్ లెసూరి అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఈ స్క్విడ్ మెసోఫెలజిక్ ట్విలైట్ జోన్ అని చెప్పుకునే లోతైన సముద్రపు ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది అని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా అంతటి లోతులో ఉండే జీవులు సహజంగా ప్రదర్శించే బయోల్యూమినిసెన్స్ ఈ జీవి ప్రదర్శించినా కూడా ఈ లిస్టులో ఈ స్క్విడ్ చేరడానికి గల ముఖ్య కారణం దీని పారదర్శక గుణం. అలా తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న ఈ స్క్విడ్ను స్పోమ్ వేల్ భుజిస్తుంది తన వాక్యూమ్ సక్షన్తో. ట్రాన్స్లెంట్ ఫెరా యాంట్స్. కాస్త గోధుమ వర్ణంలో ఉన్నా కూడా చాలా వరకు తన శరీర గుణంలో పారదర్శకతను ప్రదర్శిస్తూ ఉంటాయి ఈ జాతికి చెందిన చీమలు. ఏటేటా అమెరికాలోనే తన ఉధృతితో మనుషులకు నిద్రలేని రాత్రులు ఇచ్చే కీటకాల్లో సింహభాగం ఉంటుంది ఈ చీమకు. ఇక వీటి గురించి చెప్పుకునే అతి గమ్మత్తైన విషయం ఏంటంటే ఇవి కలర్డ్ లిక్విడ్ అంటే రంగురంగుల పానీయాలను ఆస్వాదించే తీరు. కీటకాలలో మనం ఎక్కువగా చూసే క్యాస్ట్ సిస్టమ్ను ఇవి కూడా ఫాలో అవుతూ ఉండటం మూలాన వీటి పారదర్శకతలోని కొన్ని ఆనుపానలను బట్టి వీటిలో రాజు పేద తేడాలను కూడా గమనించవచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. గోస్ట్ ష్రింప్. రొయ్యల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ఈ జీవి పారదర్శకత అమోఘం అంటారు శాస్త్రవేత్తలు. ఒక్కసారి గనక ఇది మంచినీటి జలాల్లోకి వెళ్ళిపోయింది అంటే ఇక డేగకళ్ళు కూడా వీటిని పట్టలేవు అనేది వారు చెప్పే మాట. అందుకే కనిపించకుండా తిరిగే దెయ్యం మాదిరి పేరును గోస్ట్ ష్రింప్ అని దీనికి ఇచ్చారు వారు. కలర్ పిగ్మెంటేషన్ యొక్క స్వభావాన్ని ఇది ఎక్కువగా వ్యక్తపరుస్తుంది అనేది వారి ముఖ్య ఉద్దేశం. ఐస్ ఫిష్. ఇందులో రంగుల రకాలున్నా కూడా దీనిలోని ట్రాన్స్పరెంట్ వర్షన్ మాత్రం మనల్ని అబ్బురపరచుకు మానదు. ఊహకు కూడా అందని రీతిలో ఉండే దీని శరీరతత్వం ఒకవైపు, నీటిలో నీటిలా కలిసిపోతూ తాను భుజించాలి అని అనుకునే జీవులకు కనీసం కనురెప్ప వేసే సమయాన్ని కూడా ఇవ్వకుండా ఇలా నీటిలో కలిసిపోయి క్యాంఫ్లాన్స్ టెక్నిక్ను వాడుకుంటూ ఎన్నో చిన్న చిన్న చేపలను గుటకాయ స్వహా చేసేస్తూ ఉంటుంది ఈ హంటర్ ఫిష్. ఫుల్లీ ట్రాన్స్పరెంట్ రెయిన్ ఫారెస్ట్ ఫ్రాగ్. వైద్య విద్యలో ముఖ్య భాగమైన మెడికల్ డిసెక్షన్లో కీలక భాగాన్ని ఎవరైనా మొదలుపెట్టేది ఫ్రాగ్ డిసెక్షన్ తోటే. అది చేయడానికి గల ముఖ్య కారణం ఆ జీవిలో ఉండే వివిధ రకాల భాగాలను పరిశీలనగా చూడటం మరియు వాటిని అబ్జర్వ్ చేయడం అలాంటిది. ఈ కప్పకు అలాంటి అవసరమే లేకుండా కేవలం పట్టుకురండి చాలు, చంపకుండానే మా విద్యార్థులకు డిసెక్షన్ నేర్పిస్తామంటున్నారు చాలామంది విశ్వవిద్యాలయాల్లో. అంత పారదర్శకంగా ఉంటుంది దీని దేహం. ఫుల్లీ ట్రాన్స్పరెంట్ వరుసలో తన స్థానాన్ని ఎప్పటికీ అలా పక్కా చేసుకుంటూ ఉంటుంది ఈ కప్ప. హైడ్రోమెడుసా. జెల్లీ ఫిష్ జాతి చేపల్లో ఉండే అరుదైన గుణం ఉన్న హైడ్రోమెడుసా జెల్లీ ఫిష్, ఎక్వోరియా విక్టోరియా అనే శాస్త్రీయ నామంతో పాటుగా బయోల్యూమినిసెంట్ క్రిస్టల్ జెల్లీ అనే పేరును కలిగి ఉండటం వల్ల ఈ జెల్లీ ఫిష్కు ఈ ట్రాన్స్పరెంట్ యానిమల్స్ లిస్టులో చోటు దక్కింది. లెప్టోసిఫలస్. ఇంటర్నెట్ నుండి న్యూస్ పేపర్ వరకు ఎక్కువగా మనకు కనిపించే జాతి చేపలు ఇవి. కొద్ది రోజులైతే ఇవి విషపూరితమైనవి అని, మనం తాగే నీటిలో ఇవి ఎక్కువగా కనపడితే ఇక మన పని అంతే అన్న పుకార్లు షికార్లు చేశాయి. 801 స్పీషీస్, 4 ఆర్డర్స్, 24 ఫ్యామిలీస్ అండ్ 156 జెనరా కలిగిన అతి అరుదైన జీవుల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న లెప్టోసిఫలస్ అనే మాటకు అర్థం సన్నని తలగల చేప అని. పారదర్శకత దీని లార్వెల్ ఫామ్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈల్ జాతుల్లో ఇవి మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ఎల్లో అమెసిన్ జంపింగ్ స్పైడర్. స్పైడర్మ్యాన్ ఫ్యాన్స్ అయితే పర్వాలేదు కానీ సాలెపురుగు అంటే భయం ఉన్నవారు మాత్రం దీన్ని చూసి ఓ గెంతు గెంతి పారిపోవలసిందే. అదేంటో కళ్లకు నారింజ రంగు గాగుల్స్ పెట్టుకుని చూస్తుందా అన్నట్లుగా ఉండే దీని ఆహార్యం చూసి
ఆశ్చర్యపోయేలోపే ఇదెక్కడ మన మీదకు దూకుతుందో అని భయపడుతూ ఉంటారు చాలామంది. ట్రాన్స్పరెంట్ ఫిష్ సన్షైన్ అక్వేరియం ఇకబుకోరో. చూడటానికి చేపల కళేబరాలాగా ఉన్నాయి అన్నట్లుగా మనకు భ్రాంతిని కలిగిస్తాయి ఈ అక్వేరియంలో ఉండే చేపలు. టోక్యోలోని సన్షైన్ అక్వేరియంలో ఉండే ఈ ట్రాన్స్పరెంట్ ఫిష్ను చూడటానికి తరచూ వస్తూ ఉంటారు యాత్రికులు. చేపల శరీర భాగాలను ఇంత స్పష్టంగా చూడొచ్చా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అలా పారదర్శకతే పరమావధిగా సాగిపోయే ఈ జీవుల వర్షం చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా ఇలాంటి అద్భుతాలను మీకు సవివరంగా తెలియచేస్తున్నందుకు మాకొక షేర్, లైక్, ఇంకా సబ్స్క్రైబ్ ఇచ్చేయండి మరి.